టీమిండియా ఆల్ రౌండర్ శార్థుల్ ఠాకూర్ మరోసారి తన బ్యాటింగ్ విలువను చూపించాడు ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో లార్డ్ శార్జుహూల్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు టీమిండియా కష్టాల్లో ఉన్న ప్రతిసారి నేనున్నానంటూ ఉన్నానంటూ భరోసా ఇస్తున్న శార్థుల్ మరోసారి దాన్ని నిలబెట్టుకున్నాడు రెండు వేల ఇరవైలో ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన చారిత్రాత్మక టెస్టులో శార్దూల్ హాఫ్ సెంచరీని అంత తొందరగా ఎవరూ మర్చిపోలేరు ఆ మ్యాచ్ లో ఆసిస్ బౌలర్ ధాటికి టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలిన వేళ వారిని సమర్థవంతంగా ఎదుర్కొన్న శార్దూల్ వాషింగ్టన్ సుందర్తో కలిసి ఏడో వికెట్ కు వందకు పైగా పరుగులు జోడించాడు ఈ క్రమంలో నూట పదిహేను బంతుల్లో అరవై ఏడు పరుగులతో బాస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు ఆ మ్యాచ్ లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించడమే కాకుండా రెండు ఒకటి తేడాతో ఆసిస్ ను సొంత గడ్డపై ఓడించి చారిత్రాత్మక సిరీస్ అందుకుంది మరో విశేషం ఏంటంటే ఈ సిరీస్ నుంచి కోహ్లీ మధ్యలోనే తప్పుకోవడంతో రహానే కెప్టెన్సీలో టీమిండియా టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకుంది అంతేకాకుండా ఇంగ్లాండ్తో రెండు వేల ఇరవై ఒకటిలో ఓవల్ వేదికగా జరిగిన నాలుగో లో రెండు ఇన్నింగ్స్ లను అర్ధ సెంచరీలు సాధించడమే కాకుండా బౌలింగ్ లను వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్రను పోషించాడు జరుగుతున్న డబ్్యూటీసీ ఫైనల్లో మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఐదు పరుగులు చేసిన కేస్బర్ స్కాట్ బౌల్ అండ్ బౌలింగ్ లో క్లెయిన్ బౌల్డ్ అయ్యాడు దీంతో టీమిండియా ఐదో వికెట్ ను కోల్పోయింది రహానే ఒంటరి పోరాటం చేస్తున్నా కూడా లాభం లేదు ఇంకేముంది మరో నలభై లేదా యాభై పరుగుల్లోపు టీమిండియా ఆల్అౌట్ అవుతుంది ఆస్ట్రేలియా టీమిండియాను ఫాలో ఆన్ ఆడించి భారీ విజయాన్ని నమోదు చేస్తుంది ఇదే మనం చూడబోతున్నామంటూ టీమిండియా ఫ్యాన్స్ నిర్చారు కానీ అప్పుడే క్రీజ్లో కూర్చాడు కూర్చోడు ఆల్ రౌండర్ శార్థూల్ ఠాకూర్ అయితే వచ్చి రావడంతోనే కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు జోరు చూస్తుంటే అవుట్ చేయడం పెద్ద కష్టం కాదనుకున్నారు దీనికి తోడు కమిన్స్ బౌలింగ్ లో వరుసగా రెండు సార్లు గాయపడ్డాడు కమిన్స్ వేగంతో విసిరిన బంతులు శార్థూల్ చేతిని టార్గెట్ చేశాయి అయితే నొప్పిని భరిస్తూనే ఆసిస్ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొన్నాడు శార్థూల్ చేసిన యాభై ఒక్క పరుగులు టీమిండియా ఇన్నింగ్స్ కు కొండంత ధగి ఇచ్చాయి ఒంటరి పోరాటం చేస్తున్న రహానాకు అండగా నిలబడేందుకు ఓ బ్యాటర్ గా కావలసిన సమయంలో బాధ్యతను పంచుకున్నాడు ఎక్కువగా రహానాకే స్ట్రైక్ ఇస్తూ మధ్య మధ్యలో తాను పరుగులు చేశాడు రహానే శార్దూల్ ఠాకూర్లు హాఫ్ సెంచరీలు చేసి వెనుతితిర టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల పరుగుల లోపే ఆలౌట్ అయింది దీంతో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో నూట డెబ్బై మూడు